పరీక్షన్ మహారాజా ఈ గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని చక్కగా వివరిస్తాను నీకు. ప్రశాంత చిత్తుడవై సావధాన చిత్తుడవై హాయిగా విను. పూర్వము క్షీరసాగరంలో 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు, అంతే ఎత్తు కలిగిన త్రికూటం అనే ఒక పర్వతం ఉంది. అది బంగారం, వెండి, ఇనుముతో నిండిన 3 శిఖరాలను కలిగి ఉంది. ఆ పర్వతం యొక్క శృంగాల్లో ఉండే అనేక రత్నాలు, ధాతువుల వలన దిశలు, భూమి, ఆకాశం కూడా తేజరిల్లుతూ ఉంటాయి. ఇక్కడ మహావృక్షాలు, లతలు, మధురధ్వనితో పారే సెలయేరులు, ఎప్పుడూ తిరిగే దివ్యమైన విమానాలు, చెరియల్లో విహరించే కిన్నెరల సమూహంతో అక్కడ ప్రాకృతిక రమణీయత అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా అది మరియును మాతులుంగ, లవంగ, లుంగ, చూత, కేతకి, భల్లాత, కామ్రాతక, సరళ, పనస, బదరీ, వకుళ, వంజుల, వట, కుటజ, కుంద, కురవక, కురంటక, కోవిదార, ఖర్జూర, నారికేళ, సింధువార, చందన, పిచుమంద, మందార, జంబు, జంబీర, మాధవి, మధూక, తాల, తక్కోల, తమాల, హింతాల, రసాల, సాల, ప్రియాళు, బిల్వామలక, క్రముఖ, కదంబ, కరవీర, కదళీ, కపిత్త, కాంచన, కదరాళ, శిరీష, సింసుపాశోక, పలాస, నాగ, పున్నాగ, చంపక, శతపత్ర, మరువక, మల్లికామ, తల్లిక, ప్రముఖ, నిరంతర, వసంత సమయ, సౌభాగ్య, సంపద, అంకురిత, పల్లవిత, కోరకిత, కుసుమిత, ఫలిత, లలిత, విటప, విటపీ, వీరున్నివ నివహాలంకృతంబును మణివాళుకానేక విమల పులిన తరంగిణి సంగత విచిత్ర విద్రుమలత మహోద్యాన సుఖపిక నికర నిశిత సమంచిత చంచుట నిర్దళిత సాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బాహుళంబును కనకమయ సలిల కాసార కాంచన కుముద కుముదకహ్లార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విట సముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జల కుక్కుట చక్రవాక బక బలాక కోయష్టిక ముఖర జల విహంగ విసర వివిధ కోలాహల బధిరీభూత భూనభోంతరాళంబును దుహినకర కాంత మరకత కమలరాగ వజ్ర వైడూర్య నీల గోమేదిక పుష్యరాగ మనోహర కనక కలద్ధౌత మయానేక శిఖర తట దరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నెర కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును గంధ గజ గవయ గండవేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల శక చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునయ్యొప్పు నా పర్వత సమీపంబునందు. ఇలా ఒక గద్యం రూపంలో మనకు సహజ కవి బమ్మెర పోతనామాచలు గజేంద్ర మోక్షణంలో ఈ త్రికూటాచల పర్వతాన్ని వర్ణించారు. ఇది తలచుకోవడము, ఇదంతా విడమర్చి వినడము, చెప్పుకోవడము కూడా ఆ స్వామి కృపకు మనకు అర్హత ఇస్తుంది, ఆ స్వామి కృపకు మనం పాత్రులం అయ్యేలా చేస్తుంది అని చెప్పి ఆ స్వామి స్వయంగా చెప్పారు అని ఇందాక విన్నాం కాబట్టి అది మొత్తం ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను. ఈ త్రికూట పర్వతం మీద మాదీఫలం, లవంగం, పుల్ల మాదీఫలం, మామిడి, ముగిలి, జీడి, అంబాళం, తెల్ల తెగడ, పనస, రేగు, పొగడ, ప్రభ, మర్రి, కొండమల్లె, మొల్ల, ఎర్రగోరింట, తుమ్మ, కోవిదారం, ఖర్జూరం, నారికేళం, వావిలి, చందనం, వేము, మందారం, నేరేడు, నిమ్మ, పూగిరివింద, పూగురివింద, ఇప్ప, తాడి, తక్కోలం, తమాలం, గిరికతాడి, రసాలం, మద్ది, మోరటి, మారేడు, ఉసిరిక, పోక, కడిమి, గన్నేరు, అరటి, వెలగ, ఉమ్మెత్త, కలజువ్వి, తిరిసన, ఇరుగుడు, అశోకం, మోదుగు, పొన్న, సురపొన్న, సంపెంగ, తామర, మరువకం, మంచి మల్లె ఇత్యాది చెట్ల తీగలు ఉన్నాయి. వీటిల్లో అసలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయో, ఎన్ని అంతరించిపోయాయో కూడా బహుశా చాలామందికి, చాలా తరాల వారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. వసంతకాలం రాగానే అవి అంకురించి చిగురిస్తూ, మొగ్గ తొడుగుతూ, పూలు పూస్తూ ఎంతో అందంగా ఉన్నాయి ఆ క్షీరసాగరంలో ఉన్న త్రికూటాచల పర్వతం పైన. ఆ తర్వాత అంతేమాత్రమే కాకుండా అనేక మణులతో నిండిన ఇసుక తిన్నెలు ఎంతో రమణీయంగా కనిపిస్తూ ఉన్నాయి.
చెట్ల కొమ్మల్లో గుమిగూడిన చిలుకలు కోయిలలు పరిపక్వ ఫలాలను వాడి ముక్కులతో పొడుస్తూ ఉంటే వాటి నుంచి రసం వచ్చే రసం ప్రవాహ రూపంలో వస్తూ ఉంది. ఏదో కొన్ని కొన్ని బొట్లు పడ్డం కాకుండా ఆ కొండల్లో బంగారపు నీటితో కూడిన సరస్సుల్లో తెల్లటి కలువలు ఎర్రటి కలువలు పద్మాలు వాటి సువాసనతో నిండిన మకరందాన్ని పానం చేసి మత్తెక్కిన భ్రమరాలు క్రీడిస్తూ ఉన్నాయి. అక్కడికి దగ్గరలోనే శకుంత పక్షులు హంసలు కారండవ పక్షులు నీటికోళ్ళు చక్రవాకాలు కొక్కెరలు చీకు కొక్కెరలు ఇలాంటి రకరకాల జలపక్షులు రమణీయంగా ఉండి అక్కడే తిరుగుతూ ఉంటాయి. వాటి కోలాహల ధ్వనులతోటి భూమి ఆకాశాలు నిండిపోతున్నాయా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడితోటి ఆగలేదు ఆ కొండ యొక్క శోభ. చంద్రకాంత మణులు మరకతాలు వజ్రాలు వైడూర్యాలు నీలాలు గోమేధికాలు పుష్యరాగాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. వాటన్నిటినీ కలిగి ఉన్న బంగారు వెండి పర్వత శిఖరాల్లో విద్యాధరులు దేవతలు సిద్ధులు చారణులు గరుడులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు ఎప్పుడూ విహరిస్తూ ఉంటారు. ఆ పర్వతం దగ్గర మత్త గజాలు గురుపోతులు గండభేరుండాలు ఖడ్గమృగాలు సింహాలు శరభమృగాలు పులులు కుందేళ్ళు చమరీ మృగాలు ముండ్ల పందులు ఎలుగుబంట్లు జింకలు తోడేళ్ళు అడవి పందులు అడవి దున్నలు కోతులు భయంకరమైన సర్పాలు పిల్లులు లాంటి జంతువులు కూడా ఉన్నాయి. ఎప్పుడూ కూడా యుద్ధం చేద్దానికి సిద్ధంగా ఉంటాయి. వాటికి యమభటులు కూడా భయపడి శరణు వేడుకుంటూ ఉంటారు. అలా ఈ త్రికూట పర్వతం శోభిల్లుతూ ఉంటే దాని దగ్గర ఉన్న అరణ్యంలో చెంచులు చెంచతలు నెలవేర్పరుచుకున్నారు. ఇంకా రకరకాల మృగాలు కూడా అక్కడే ఉంటున్నాయి. ఇంతలో అక్కడికి అన్యాలోకన భీకరంబులు జితాసానేక పానీకముల్ వన్యే భంబులు కొన్ని మత్త తనులై వ్రజ్యా విహారాగతో ధన్యత్వంబున భూరి భూధరధరి ద్వారంబులందుండి సౌజన్య క్రీడల నీరుగాలివడి కాసారావగాహార్థమై. ఆ అరణ్యంలో చూడ్డానికి సైతం భయం కలిగేంత మత్తగజాలు ఉన్నాయి. దిక్కులను కాపాడే దిగ్గజాలను మించి ఉంటాయి. కొండ గుహల్లోంచి విహారం కోసం బయలుదేరి ఆడుతూ వస్తూ ఉంటే ఎవరైనా సరే ఎదురు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. కొండలను ఢీకొనడానికి సైతము వెనకాడవు. సింహాలను సైతం ఎదిరిస్తాయి. బల సంపత్తి వల్ల పిడుగులు పడ్డా లెక్క చేయవు. అలాంటి ధీర లక్షణాలు ఉన్న ఆ ఏనుగుల గుంపు పగలంతా కొండ గుహల్లో ఉండి సాయంకాలం సూర్యుడు రుద్ధుడయ్యాడనే ధైర్యంతో బయటికి వచ్చిన అంధకారంలాగా ఆ ఏనుగుల గుంపు నల్లగా కనిపిస్తూ ఉంది. వాళ్ళంతా కూడా తిరుగుతూ ఉన్నాయి. ఎంతో విహారం చేసి అలసటతో దాహంతో గాలి గమనం వల్ల కొలను జాడ ఎక్కడ ఉందో పసిగడుతూ నడక సాగిస్తూ ఉన్నాయి. ఆ మత్తగజాలు విహరిస్తూ ఉంటే పులులు పొదరిండ్లలో దూరుతున్నాయి భయంతో. పెద్ద పెద్ద ఎలుగుబంట్లు వెనక్కి తిరిగి గుహల్లోకి పరిగెడిపోతున్నాయి. అడవి పందులు నేల గోతుల్లోకి దాక్కుంటున్నాయి. జింకల గుంపులు అన్ని దిక్కులు పరుగులు పెడుతున్నాయి. అడవి దున్నలు మడుగుల్లోకి జొరబడుతున్నాయి. వానర సమూహం బండలపైకి కొండలపైకి ఎగవాకుతున్నాయి. అడవి పాములు పుట్టల్లో ఒదిగిపోతున్నాయి. నెమళ్ళు దారిచ్చేందుకు ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయా అన్నట్లున్నాయి. చమరీ మృగాలు భయపడి తమ తోక కూర్చులతోటి సంచార శ్రమ తీరేటట్లు వాటికి విసరసాగాయి. చమరీ మృగాల కూర్చు తోకలతోటి చామరం చేస్తారు. అది భగవంతుడికి చేసే సేవకు ఉపయోగపడవలసింది. అహంకారంతో మదపుటేనుగులు స్వైర్వ విహారం చేస్తూ ఉంటే వాటి శ్రమ తీరడం కోసం వాడబడుతూ ఉంది. మనం గుర్తించవలసిన అంశాలలో ఇవన్నీ ఒకటి. ఎంతో భయంకరమైన ప్రవృత్తి కలిగినవి కూడా వీటికి దాసోహం అంటూ ఉన్నాయి. భగవంతుడి సేవకు ఉపయోగపడవలసినవి కూడా భయపడి వీటికి సేవ చేస్తూ ఉన్నాయి. ఈ మదపుటేనుగుల యొక్క సుగంధ భరిత మద జలాన్ని కడుపు నిండా త్రాగేసి తొమ్మిది గుంపులు కదలడానికి ఓపిక లేక ఝుంఝుమ్మని గానం చేస్తూ ఉన్నాయి. ఇక ఒక తుమ్మెద తన ప్రియురాలికి మరలా మద్యల గంధాన్ని అందివ్వడం ఎందుకని
అక్కడే ఉంచుకొని ఇచ్చేస్తూ ఉంది. ఇలా ఏ తొమ్మిది గణమంతా సంగీత విశేషాలతోటి ఆ త్రికూటాచల పర్వతం మీద తిరుగుతున్న వాటితో పాటుగా ఏనుగులతో పాటుగా తిరుగుతూ ఉన్నాయి. ఈ మందలో ఉన్న గున్న ఏనుగులు చిన్న చిన్న నీటి గుంటలు వాసన చూస్తూ, ఫలించిన చెట్లను రాసుకుంటూ, చిగుళ్లను మేస్తూ వేడుక కోసం పులులను, ఎనుబోతులను, జింకలను పోనివ్వకుండా నిలిపి ఉంచుతూ కొలనుల్లోకి దిగి నీటిని కలచివేస్తూ గిరుల మీద ఉన్న దుమ్మును నెత్తి మీద ఒకరి నెత్తి మీద ఒకరు చల్లుకుంటూ విహరిస్తూ ఉన్నాయి. తొండంబుల మద జలవృత గండంబుల గుంభములను ఘట్టన సేయన్ కొండలు తల క్రిందైబడు బెండుబడున్ దిశలు చూచి బెగడున్ జగముల్. వీటి పరాక్రమం చూసి దిక్కులు పిక్కటిల్లేలాగా ఉన్న వీటి గొడవ చూసి కుంభస్థలాలతో కొండలను తల్లక్రిందులు చేస్తున్నాయా అన్నట్టు ఉండి, మదజలంతో నిండిన చెక్కిళ్లతోటి ఉండి పరాక్రమం చూపే విధమైన విధంగా తొండాలతోటి అటు ఇటు తిరుగుతూ ఉన్న వీటిని చూసి లోకాలన్నీ భయకంపితమై ఉన్నాయి. అలా ఎక్కడ చూసినా లెక్క పెట్టడానికి వీలు కాని విధంగా ఉన్న ఆ ఏనుగుల గుంపుతోటి విహరిస్తున్న గజ సమూహంలో ఒక గజనాథుడు వెనక పడ్డాడు. కొన్ని ఆడ ఏనుగులు అతన్ని సేవిస్తూ అతని వెనకాలే తిరుగుతూ ఉన్నాయి. ఉభయ పార్శ్వాలలో వస్తున్న ఏనుగుల గుంపుకు కనపడక దారి తప్పిపోయిన ఆ గజరాజు ఈశ్వర సంకల్పం చేత భగవంతుడి దయ అతని మీద రావడం ప్రారంభమైంది కాబట్టి కొన్ని ఆడ ఏనుగులు తనకు వెంబడిస్తూ రావడంతో వేరే దోవపట్టిపోతూ ఉన్నాడు. ఆ వెళ్తూ ఉన్న గజరాజు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, దగ్గరున్న నీళ్ల గుంటల్లో మొలిచిన లేత పచ్చికను తనతో పాటు వస్తున్న తన భార్యలైన ఏనుగులకు ప్రేమగా అందిస్తూ ఉన్నాడు. చిగురు గుత్తులను, పూల కొమ్మలను కోసి పంచిపెడుతూ ఉన్నాడు. మదజలం చేత చల్లటైన చల్లనైన విసరిన కర్రల్లాంటి తన చెవులతో వాటి శ్రమ తీరుస్తూ ఉన్నాడు. మృదువుగా తొండంతో మెల్లగా కంఠభాగాలు నిమురుతూ ఉన్నాడు. ప్రేమగా వాసన చూస్తూ ఆకాశం వైపు తొండాన్ని సాచి అలా వారిని దగ్గరకు తీసుకుంటూ విశ్రమిస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఇక ఇలాగా ఎంతోమంది ఆడ ఏనుగుల సమూహంతో వెళ్తూ వెళ్తూ ఉన్న ఆ గజరాజు, అట కాంచన్ కరణీ విభుండో నవఫుల్లాంభోజ కల్హారమున్ నటదిందిరవారమున్ కమఠమీన గ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాల సాల సుమనోవల్లీ కుటీతీరమున్ జటులోద్ధూత మరాళ చక్రబక సంచారంబు కాసారమున్. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ గజరాజుకు పెద్ద కొలను కనిపించింది. కొత్తగా వికసించిన పద్మాలు కలువలతో నిండిపోయి ఉంది. వాటి చుట్టూ ఝుంఝుమ్ అంటూ తుమ్మెదలు తిరుగుతూ ఉన్నాయి. ఆ జలాల్లో తాబేళ్లు, చేపలు, గొప్ప మొసళ్ళు ఉన్నాయి. హంసలు, చక్రవాకాలు, కొంగలు లాంటి నీటి పక్షులు సంచరిస్తూ ఉన్నాయి. ఇక ఆ కాసారం తీరంలోనే మర్రి, తాడి, మామిడి, మద్ది లాంటి మద్ది ఇంకా అనేక పూతీగలు, పొదరిండ్లు అనేకం ఉన్నాయి. ఆ వాతావరణం అంతా ఎంతో ఆనందంగా ఉంది. అప్పటి వరకు ఎవ్వరూ కూడా కల్లోలపరచకుండా నిర్మలంగా ఉండడంతో, ఆ పద్మాల పరిమళంతో కూడిన చల్లని గాలి అప్పటి వరకు తిరిగి తిరిగి అలసిపోయిన వారి శరీరాలకు హాయిని చేకూరుస్తూ ఉంది. అక్కడ తిరుగుతున్న గజరాజుకి, ఆయన భార్యలకు కూడా తామర తుండ్లు ఆహారంగా తీసుకున్న స్వచ్ఛమైన రాయంచల కలకూజితాలు చెవులకు వీణుల విందు చేయసాగాయి. ఇక వికసించిన కలువలు, పద్మాలు, వాటి యొక్క అద్భుతమైన సుగంధము నాసికా రంధ్రాలకు అమితమైన తృప్తినిస్తోంది. నిర్మలమైన తరంగాల మీదుగా వచ్చే జలము వాడిపోయి అలసిపోయి ఉన్న ముఖాలకు హాయిని చేకూరుస్తోంది. ముల్లో కాలలో కూడా అభినవము, సౌభాగ్యవంతము అయిన ఈ వైభవము చూసేవారి నేత్రాలకు కూడా విందు చేస్తోంది.
మామూలుగా పంచేంద్రియాలకు అవసరమైన శబ్ద స్పర్శ రూప రస గంధాలకు సంబంధించిన అన్ని గుణాలు కూడా ఆ కొలనులోనే ఉన్నాయి అని అనిపిస్తూ ఉండగా, ఈ తన్మయత్వంతో ఆ ఏనుగుల సమూహము కొలనులోకి ప్రవేశించాయి. హాయిగా తొండాలతో నీటిని తాగుతూ చెట్టుల మీద చల్లుకుంటూ ఏనుగులన్నీ కూడా గుడగుడమని శబ్దం చేస్తూ కడుపు నిండా నీళ్లు త్రాగాయి. ఆ తర్వాత గజరాజు తన తొండంతో నీటిని పీల్చి పూరించి పైకి చిమ్మేసరికి నీటితో పాటు పైకి ఎగిరిపోయాయి ఎండ్రకాయలు, మొసళ్ళు, చేపలు. చేపలు వెళ్ళి మీనరాశిని పట్టుకున్నాయి, మొసళ్ళు వెళ్ళి కర్కాటక రాశిని పట్టుకున్నాయా అని అనిపించేంతగా అంత పైకి ఎగిరాయన్నమాట. ఈ మద గజేంద్రుడి బలం ఎలా ఉందో, ఆయన ఆలోచన రహితంగా ఏం చేస్తున్నాడో ఇక్కడ మనకు చూపించారు. ఆ తర్వాత ఎదురు అనేది లేకుండా ఆ కాసారంలో ఈదులాడుతూ ఉంటే ఆడ ఏనుగులు తొండంతో నీళ్లు చల్లాయి. నీలగిరిలాగా కనిపిస్తూ ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన మీదకు ఆడ ఏనుగులన్నీ కూడా పద్మాలు విసిరేశాయి. దాంతో ఆ పద్మాల కలువల పుప్పొడితోటి బంగారు కొండలాగా కనిపిస్తూ ఉన్నాడు. శరీరం మీద వేసిన కలువ కాడలతోటి సర్పహారాలు ధరించిన ఈశ్వరుల్లాగా ఉన్నాడు. మదించిన ఆడ ఏనుగులు అతని మీద చల్లిన ముత్యాల చిప్పలతోటి మెరుపులతో కూడిన మేఘాలు కూడా సిగ్గుపడేలాగా ఉన్నాడు. అలా రకరకాలుగా తనతో పాటు ఉన్న ఆడ ఏనుగులు సేవిస్తూ ఉంటే కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు. ఇంతలో భుగ భుగాయిత భూరి బుద్భుత చటలతో కదలుచు దేవికి భంగం బులగయ భువన భయంకర భూత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ వాల విక్షేప దుర్వార జంజానిలవసమున ఘుమ ఘుమావర్తమడర కల్లోల జాల సంఘట్టనంబుల తటీతరులు మూలములతో ధరణికూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భానుకవళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుండి వరాజునుడిసి పట్టి ఒక్క మకరేంద్రుడి వరాజునుడిసి పట్టి. ఇలా ఎదురనేది లేకుండా ఉన్న ఆ గజరాజును ఆ మడుగులో లోపల ఎక్కడో దాగి ఉన్న ఒక మొసలి చూసింది. భుగభుగమంటూ భయంకరమైన బుడగల చప్పుళ్లతో ఆకాశానికి ఎగిరేట్టుగా ఒక్కసారి పైకెగిరింది. లోకాలు భయపడేట్టు చేసిన ఆ మకరం భూత్కార రవానికి ఘోరమైన మొసళ్ళు, చేపలు మొదలైన జలజంతువులన్నీ భయంతో వణికిపోయాయి. ఆ మొసలి తోక జాడిస్తే పుట్టిన జంజానిలానికి ఆ సరస్సులో సుడిగుండాలు పడ్డాయి. అది నీటిలో తిరిగేటప్పుడు పుట్టిన కల్లోలానికి ఆ అలల ఉధృతి తాకిడికి ఒడ్డున ఉన్న చెట్లు నేలకూలాయి. హుంకరిస్తూ సరస్సు నుండి కుప్పించి ఒక్క ఎగురు ఎగిరి రాహు సూర్యుని పట్టుకున్నట్టు ఆ మకరరాజు